ముందుగా దాసనారాయణరావు గారు ఇప్పుడు మన మధ్య లేరు, అండ్ ఎప్పుడు ఏ ఫంక్షన్లో అయినా ఎక్కడైనా సరే ఆయన స్పీచ్ చూస్తే ఆయన ఒక మాట అంటుండేవారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే అల్టిమేట్ అని చెప్పి. అండ్ ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా యంగ్స్టర్స్ అందరూ కలిసి, ఈ జనరేషన్ హీరోస్ అందరూ కలిసి ఆయన కళ నెరవేర్చగలిగితే అదే చాలు. ఆయన కళ ఏంటంటే హీరో సినిమా కాకూడదు ఫ్యూచర్లో, డైరెక్టర్ సినిమాలే ఉండాలి, హీరో సినిమాలు ఉండకూడదు. అండ్ ఆ మార్పులో మనందరం ఎంతో కొంత భాగం అవ్వగలిగితే దాసనారాయణరావు గారి కళ నెరవేరినట్టే. అండ్ సో ఐ హోప్ యూ ఆల్ డూ దట్. అండ్ ఆల్సో ఈ సినిమాకి సంబంధించిన నాకు సాంగ్స్ కానీ విజువల్స్ కానీ మా షూటింగ్లో ఉన్నప్పుడు అది చూపించాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందాక సౌండ్ కూడా విన్నారు, టెర్రిఫిక్ స్కోర్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ యా టెర్రిఫిక్ జాబ్. యా సో ఆయన ట్రైలర్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. నిక్కీ కూడా నాకు పరిచయం. అండ్ ఇందాటి నుంచి అందరూ ఆది పెళ్ళి అంటున్నారు కదా, తను చేసేసుకోవచ్చు కదా బాబాయ్, బాగుందిగా. సో తనకు అర్థమైందో లేదో తెలియదు, నవ్వింది మరి అక్కడ అర్థమైంది. ఓకే, సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. రవిరాజ గారికి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని, అండ్ చాలాసార్లు ఆది కూడా ఆ విషయం చెప్పాను. ఒకసారి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడతానని కూడా అడిగాను. అండ్ ఇంకా చాలా మంచి సినిమాలు చేసి రవిరాజ గారికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాబాయ్, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిపోవాలంటే ఆది ఇంకా నివేద థామస్ కలిసి నటించిన నిన్ను కోరిలో నాని కూడా ఒక రోల్ చేశాడని అందరు చెప్పుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ.